ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా బ్రాహ్మణులు ఉండే గొప్ప ప్రాంతం ఏది అంటే సత్యనారాయణ. అందువల్ల ఇక్కడ బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అన్నట్టు పరమాత్మ యొక్క ముఖము నుండి ఈ జాతి వచ్చింది కాబట్టి ఈరోజు ఇంతమంది బ్రాహ్మణులు చూడడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ చైత్ర మాసంలో ఇప్పుడు ముక్కు మాత్రం జరగడం, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం విజయవాడ రేపు జరిగే కోటి రుద్రాక్ష అభిషేకం చేసే కార్యక్రమానికి రావడం జరిగింది. దానికి ముందుగా ఈరోజు సత్యనారాయణపురంలో మా సీతారాముడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానంటే సరే అని ముందు రోజు వచ్చుకున్నాం. చాలా అత్యద్భుతంగా సీతారాముడు ఏర్పాటు చేశాడు. ముఖ్యంగా లలిత సహస్రనామ కుక్కుమార్చ చాలా విశేషమైనది. అందులో యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సమిష్టిత అని అమ్మవారు సర్వ ప్రాణులలో శక్తి రూపకంగా ఉండి మన కళ్ళతో సర్వాన్ని చూస్తున్నామంటే కళ్ళల్లో ఉండే శక్తి అమ్మవారి. మేము మాట్లాడుతున్నామంటే మా మాట యొక్క శక్తి అమ్మవారి. ఆలోచిస్తున్నాము అంటే ఆ మనసు యొక్క శక్తి అమ్మవారి. యాదేవి సర్వభూతేషు సకల చరాచర ప్రాణులన్నిటిలో అమ్మ యొక్క శక్తి ఉంది కాబట్టి అటువంటి శక్తివంతమైన అమ్మవారిని ఆరాధించడానికి లలిత సహస్ర నామం చాలా గొప్పది, విశేషమైనది. అటువంటిది ఈరోజు ఎంతోమంది తల్లులు ఈరోజు ఇక్కడ కుంకుమార్తెను జరుపుతూ విజయవాడ ప్రాంతానికి మేము రాక కోసం సీతారాముని ఏర్పాటు చేస్తే ఇంతమంది బ్రాహ్మణోత్తములు వైదిక గణం అంతా కూడా ముఖ్యంగా వైదికుల వల్ల ధర్మం నిలబడుతుంది. ఈరోజు ఊరికే కాషాయ జెండా పట్టుకుని హిందూ మతాన్ని ముద్దరిస్తున్నాము అన్నట్టుగా టీవీల్లో సోషల్ మీడియాల్లో పెట్టే వాళ్ళ కంటే వేదాలు పురాణాలు ఇతిహాసాలు కావ్యాలు ధర్మశాస్త్రాలు నిలబెట్టే జాతి బ్రాహ్మణ జాతి. బ్రిటిష్ వాళ్ళ టైంలో అతి ఘోరంగా బ్రిటిష్ వాళ్ళు కాకుండా ఔరంగజేబు పెట్టు హిందూ దేవాలయాలు కోలగొడుతూ ఉంటే ఔరంగజేబు టైంలో ఉత్తరాదిలో కాశీ దగ్గర నుంచి మధుర దగ్గర నుంచి ఎన్నెన్నో దేవాలయాలు దేవాలయాల్లో అక్షర చిన్నదే భయంకరమైన రోజుల్లో ఆ రోజుల్లో అర్ధరాత్రి 3-4 గంటలకి పొద్దున్నే వెళ్ళి దేవుడికి నివేదన అర్పించి పూజ చేసి దేవాలయాల యొక్క ఆ దైవత్వాన్ని కాపాడే ఏకైక జాతి బ్రాహ్మణ జాతి. ఈ రోజుకి కూడా వేదము శాస్త్రము బలిని పైన ఒక శక్తి లేకుండా కేవలం కొత్తవా వేసుకుని ఈ రోజుకి ఆ జాతి వేదాలు శాస్త్రాలు కాపాడుతుంది అంటే భారతదేశంలో అది బ్రాహ్మణ జాతి యొక్క గొప్పతనం. ఈరోజు ప్రతి కుటుంబాలు దేవాలయాలకు వెళుతున్నా, ప్రతి కుటుంబాలు దైవత్వాన్ని
పెంచుకున్నా, ప్రతి కుటుంబాలు భక్తులుగా మారుతున్నా, అది బ్రాహ్మణ జాతి చేసిన త్యాగమే కానీ మరొకటి కాదు. అటువంటి బ్రాహ్మణ జాతికి విశాఖాద్రి శారదాపీఠం ఎప్పుడూ తోడుతుంది. వేద పండితుల్లో కానీ అర్చకుల్లో కానీ దేవాలయాల్లో అర్చన చిగిలితే భయంకరమైన రోజుల్లో ఆ రోజుల్లో అర్ధరాత్రి 3-4 గంటలకి పొద్దున్నే వెళ్ళి దేవుడికి నివేదన అర్పించి పూజ చేసి దేవాలయాల యొక్క ఆ దైవత్వాన్ని కాపాడే ఏకైక జాతి బ్రాహ్మణ జాతి. ఈ రోజుకి కూడా వేదము శాస్త్రము కలిగిని పైన ఒక చట్టు లేకుండా కేవలం కొత్తవా వేసుకుని ఈ రోజుకి ఆ జాతి వేదాలు శాస్త్రాలు కాపాడుతుంది అంటే భారతదేశంలో అది బ్రాహ్మణ జాతి యొక్క గొప్పతనం. ఈరోజు ప్రతి కుటుంబాలు దేవాలయాలకు వెళుతున్నా, ప్రతి కుటుంబాలు దైవత్వాన్ని పెంచుకున్నా, ప్రతి కుటుంబాలు భక్తులుగా మారుతున్నా, అది బ్రాహ్మణ జాతి చేసిన త్యాగమే కానీ మరొకటి కాదు. అటువంటి బ్రాహ్మణ జాతికి విశాఖాద్రి శారదాపీఠం ఎప్పుడూ తోడుతుంది. వేద పండితుల్లో కానీ అర్చకుల్లో కానీ పురోహితుల్లో కానీ ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు నిలబడి మాట్లాడే ఏకైక పీఠం విశాఖాద్రి శారదాపీఠం మాత్రమే. ఏ గవర్నమెంట్ అయినా ఏ ప్రభుత్వమైనా ఈ జాతికి అన్యాయం జరిగితే మొట్టమొదటిగా మాట్లాడే ఏకైక పీఠం విశాఖాద్రి శారదాపీఠం మాత్రమే. ఈరోజు సత్యనారాయణపురంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానని సీతారాము అంటే చాలా ఆనందించి ఈరోజు ముందు రోజుగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. రేపు చాలా అత్యద్భుతమైన కార్యక్రమం, కోటి రుద్రాక్షుడు అభిషేకం చేసే కార్యక్రమం. ఆ కార్యక్రమానికి ముందు ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందమైంది.